హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి, కల్పన ఎక్కడికో టెంపుల్కి తీసుకెళ్ళింది అనుకుంటున్నారా? అవునండి, ఇది పాల్వంచలో ఉన్నటువంటి ఆత్మ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి నేను గత 2 నెలలుగా వెళ్దాం అనుకుంటున్నా, అస్సలు కుదరలేదు. ఎందుకో టెంపుల్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆగిపోయాను. అంటుంటారు కదండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా లేకపోతే టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా మనం అనుకున్నప్పుడు వెళ్ళడం కుదరదు, ఆ దేవుడే రప్పించుకుంటాడని. నాకైతే ఈ విషయంలో నిజమే అనిపిస్తుంది. అసలు 2 మంత్స్ నుండి కూడా నేను చాలా ట్రై చేస్తున్నాను, వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోయాను. ఇంతకు నేను ఈ టెంపుల్కి ఎందుకు వెళ్దాం అనుకున్నానో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా శివలింగాలు, ఇవన్నీ పార్థివ శివలింగాలండి. ఈ టెంపుల్లో పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమం అయితే చేపట్టారు. ఇవన్నీ కూడా శివలింగాలే. ఇందులో భాగంగానే శివలింగాలు తయారు చేయడానికని నేనైతే ఈ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. చెప్పాను కదా, వెళ్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రకంగా ఆగిపోయాను. ఇక వీలు చేసుకొని ఒకరోజు వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్కి కాల్ చేస్తే, లేదు ఇక ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ రోజుతోనే లాస్ట్ అని చెప్పింది. నాకైతే చాలా బాధేసిందండి. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ ఈ పార్థివ శివలింగాల తయారైతే చేశారు, ఇంత దగ్గరలో ఉండి నేను వెళ్ళలేదేంటని చెప్పేసి నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక ఈవినింగ్ మళ్ళీ మా ఫ్రెండే కాల్ చేసి రేపు ఒకరోజే సర్వీస్ అయితే ఉంటుందంట అని చెప్పేసి చెప్పింది. ఇక ఎలాగైనా సరే రేపైతే మిస్ చేసుకోవద్దని చెప్పి మేమైతే టెంపుల్కి వచ్చి పార్థివ శివలింగాల తయారైతే చేశాము. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇందులో భాగంగా పాల్వంచలోని ఈ టెంపుల్లో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. దాదాపు 3 లక్షలకు పైగా పార్థివ శివలింగాలనైతే ఈ టెంపుల్లో చేయడం జరిగింది. పాల్వంచ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ పార్థివ శివలింగాల తయారీలో అయితే పాల్గొన్నారు. వీటన్నిటిని కూడా కాశీకి తీసుకెళ్ళి కాశీలో ఈ లింగాలన్నిటికీ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మేమైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఈ విధంగా మౌల్డ్స్లో పెట్టి శివలింగాలనైతే తయారు చేశాము. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం కుదరదు. నేనైతే ఇక కుదరదేమో అనుకున్నటువంటి సందర్భంలో నాకు శివయ్యే ఈ అవకాశాన్ని ప్రసాదించాడని అనుకుంటాను. ఈ విధంగా లింగాలన్నిటినీ కూడా చేసిన తర్వాత కాశీకి తీసుకెళ్ళి కాశీలో ఈ లింగాలన్నిటికీ అభిషేకం జరిపి ఆ తర్వాత పవిత్ర గంగా నదిలో ఈ లింగాలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తారు. లింగాష్టకము, బిల్వాష్టకము ఇలా భక్తి గీతాలను వింటూ మేమైతే మా పార్థివ శివలింగాలని తయారు చేశాము. నేను శివలింగాలను ఎన్నైతే చేద్దాం అనుకున్నానో అన్నైతే కంప్లీట్ అయిపోయాయి. కొంతమంది అయితే ప్రతిరోజు వచ్చి ఈ సర్వీస్లో అయితే పాల్గొన్నారండి. ప్రతిరోజు వచ్చి ఈ పార్థివ శివలింగాలనైతే తయారు చేశారు. ఈ విధంగా మొత్తం కూడా 3 లక్షలకు పైగా శివలింగాలనైతే ఇక్కడ తయారు చేయడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడము మేమైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఈ విధంగా చేసినటువంటి పార్థివ శివలింగాలన్నింటినీ కూడా ఆ రోజు డ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా తీసి ట్రేస్లో పెడతారు. చూడండి, ఇవన్నీ కూడా శివలింగాలే. ఇవన్నీ కూడా దాదాపు 3 లక్షలకు పైగా శివలింగాలైతే ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇక కాశీకి తీసుకెళ్ళి వీటికైతే అభిషేకం చేస్తారు. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.